హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య మాధవ్ తెలుగు రుచి. ఈరోజు నేను పంచదార గవ్వలు చేస్తున్నాను. చూడండి, గవ్వలు ఎలా చేయాలో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్దాం, పదండి. ఓకే అండి, భాగ్య మాధవ్ తెలుగు రుచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది టచ్ చేస్తే బెల్ బటన్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, చూద్దాం. ఇప్పుడు మనము ఒక బౌల్లో వేడి నీళ్ళు ఒక గ్లాస్ తీసుకోవాలండి. ఆ గ్లాస్లో మనము కొలత ప్రకారము షుగర్ తీసుకోవాలి. నేను తర్వాత కప్పు చూపిస్తాను, అదే కప్పుతో మనము షుగరు సిరప్ రెడీ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, అందులో అంతా పాలు వేసుకోవాలి. నేను పాలు తక్కువ ఉండి తక్కువ వేసాను ఫ్రెండ్స్, మీరు ఒక టీ గ్లాస్ మీద వేసుకోండి. తర్వాత ఇంకా ఇవి యాలకుల పొడి కొంచెము, ఒక చిటికెడు. ఇవంతా కొద్దిగా మరిగి కొంచెం లైట్ బబుల్స్ వస్తాయి కదా, ఆ బబుల్స్ వచ్చేంతవరకు మరిగించుకుంటే చాలు, మనకు పాకం ఏమి అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి, మన చక్కెర అంతా కరిగిపోయి బబుల్స్ వస్తే అప్పుడు మనము దింపేసుకోవాలి. ఈ లోపల మనము గోధుమ పిండి 2 కప్స్ తీసుకుందాము. గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు, ఇవి ఉంది కదా, మైదా అయినా చేసుకోవచ్చు. గోధుమ పిండి అయితే పిల్లలకు మనకు హెల్దీ కదా, గోధుమ పిండి యూజ్ చేశారు నేను. మీరు మీ టేస్ట్ ఎలా ఉంటే అలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ కప్పు ఉంది కదా, ఈ కప్పుతో 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. మన షుగర్ కూడా 1 కప్పు తీసుకున్నాను, కొలత అన్నమాట. 1 కప్పు షుగర్కి 2 కప్స్ గోధుమ పిండి. ఇట్లా తీసుకొని కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకున్న మనం షుగరు సిరప్ ఉంది కదా, ఇది కొంచెం కొంచెం వేసుకొని మనము కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, స్పూన్తో కలుపుకోవాలి. స్పూన్తో కలిపిన తర్వాత, చల్లారిపోయిన తర్వాత మనము చేయితో నీట్గా కలుపుకోవాలి. మెత్తగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది, ప్లస్ మనకు ఎక్కువ లూజ్ అయిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఇలా ఏదో మన చాయిస్ బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వేశాను. చూడండి, ఇలా మెత్తగా బాగా అంతా ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా పక్కన ఉంచుకోవాలి. చూడండి, మనం పంచదార వేసాం కాబట్టి తొందరగా డ్రై అయిపోతుంది. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ లోపల మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. చూసారా, 5 మినిట్స్ తర్వాత తీసుకొని కొద్దిగా ఇలా సన్నగా పొడవుగా చేసుకొని చిన్న చిన్న ఉండలు, మన చిన్న రేగి పళ్ళు ఉంటాయి కదా గోళీలు, ఆ సైజు చిన్న చిన్న ఉండలు తీసుకొని మనము గవ్వలు చేసుకోవాలి. గవ్వలు లావుగా పెద్దగా వస్తే బాగుండదు. ఇలా గవ్వల చెక్క ఉంటుంది కదా, ఈ గవ్వల చెక్కతో గవ్వలు చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అన్ని రౌండ్గా చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకొని మనము గవ్వలు చేసుకుందాము. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఆ రౌండ్ ఒక ఉండ తీసుకొని దాని మీద పెట్టి మనం బటన్ వేల్ ఉంటుంది కదా, ఆ బటన్ వేల్తో ప్రెస్ చేస్తే మనకు గవ్వ వస్తుంది. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి, ఈజీగా వచ్చేస్తాయి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చూడండి, మనము ఈ చిన్న చిన్న రౌండ్లు మనం ఎంత సైజ్ చేసుకుంటే అంత గవ్వలు వస్తాయి. చిన్నవి చేసుకుంటే చూడ్డానికి ముచ్చటగా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా అన్నీ చేసుకొని మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, సింపుల్గా ఈజీగా ఎలా వస్తున్నాయో.
బటన్ వెళ్ళతో అలా ప్రెస్ చేస్తే వచ్చేస్తాయి, చాలా ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఆ చెక్క లేదు అనుకునే వాళ్ళు, ఇలా మనకు ఇంట్లో ఫోర్క్ ఉంటుంది కదా, ఆ ఫోర్కు ఇలా ప్రెస్ చేస్తే ఫోర్క్తో వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూపిస్తాను ఫోర్క్తో కూడా ఎలా చేయాలో. ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా, మనము ఆయిల్లో ఒక్కొక్కటి తీసి వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఒక్కొక్కటి వేస్తే అంటుకోకుండా విడివిడిగా వస్తాయి కదా, అందుకోసం చెప్తున్నాను. ఈ పిండి కలుపుకునేటప్పుడు ఒక స్పూను, ఒక హాఫ్ స్పూను మనము సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ వస్తుంది మనకు. నేను సాల్ట్ వేయలేదు అందుకే మీకు చూపించలేదు, కానీ సాల్ట్ కూడా వేసుకుంటారు. చూడండి ఇప్పుడు ఫోర్క్తో ఎలా చేయాలో చూపిస్తాను. సేమ్ మనం ఎలా చెక్క మీద చేస్తామో అలాగే చేస్తాము, కాకపోతే ఇది కొంచెం మందంగా వస్తుంది, అది కొంచెం ఈవెన్గా వస్తాయి. అవి చూడండి ఫోర్కు, చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే ఈ ఫోర్కు ఇంకా చిన్నది ఉంటుంది, చిన్నదైతే ఇంకా సన్నగా వస్తాయండి మనకు గవ్వలు. చూడండి దీనికి దానికి తేడా అంతే ఉంటుంది, ఇది కొంచెం లావు వచ్చింది, అది కొంచెం సన్నగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇలా మనం సన్నగా పూరీల కర్ర ఉంటుంది కదా, పూరీల కడ్డీ అది తీసుకొని ఇలా సన్నగా తిప్పుకుంటే మనకు అన్ని ఈవెన్గా కాలిపోతాయి, బాగా డ్రై అయి ఫ్రై అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, భాగ్యమాధవ్ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, అది టచ్ చేస్తే బెల్ బటన్ వస్తుంది, బెల్ టచ్ చేస్తే నా మిగతా వీడియోస్ అన్నీ వస్తాయి మీకు. రోజు నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి బాగా రెడ్గా బ్రౌన్గా అయిపోయాయి కదా, ఇప్పుడు మనం తీసేసుకుందాము. మన గవ్వలు రెడీ అయిపోతున్నాయి. మనము పంచదార పాకము పక్కన పట్టుకొని కలిపే వాళ్ళు కూడా మనము పంచదార ఫస్ట్లో కలుపుకోకుండా నార్మల్గా గోధుమ పిండి కలుపుకొని ఈ పంచదార గవ్వలు ఇలా అయిపోయిన తర్వాత పాకంలో వేసుకొని తిప్పుకుంటే అది కూడా పంచదార గవ్వలు, పాకం గవ్వలు అంటారు. అలా కూడా చేసుకోవచ్చు, టూ టైప్స్. ఇప్పుడు మనం పిండిలోనే వేసాం కదా, ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, పాకంలో వేసినట్టయితే కొంచెం తక్కువ నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి మనకు పంచదార గవ్వలు రెడీ అయిపోయాయి. పాకంలో వేసి తీసుకునే వాళ్ళు కూడా ఇట్లానే మనము డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత పాకంలో వేసుకొని తిప్పుకొని తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, భాగ్యమాధవ్ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్స్ రోజు వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.